కార్యకర్తల కోసం. ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా అంట, అసలు అనువండు పరిశోధన అంట, ప్రజా పరిపాలన చేయలేరా అని చెప్పి పాలన చెప్పి వాళ్ళకి అప్పు చెప్తే అది మానేసి నాన్నజీ గారి ఇంటికి ఎవడు వస్తున్నాడు, నాన్నజీ గారి ఇంట్లో ఎవడు బయటకు వెళ్తున్నాడు. ఇరవై నాలుగు సీట్లు కోసం ప్రతి ఒక్కరు విమర్శలు తీసుకున్నారు, మీరు ఏ విధంగా సమర్థిస్తారు? డిక్లేర్ చేసేసుకున్నారు, పొత్తు డిక్లేర్ చేసేసుకున్న తర్వాత సీట్లు గురించి మాట్లాడుకున్నారు. నువ్వు ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి అన్న సంగతి ఇంకా మాట్లాడుకోనే లేదు. పదేళ్ళ పాటు పనిచేసిన ఒక ఎమ్మెల్యే ఇక్కడ ఈ నియోజకవర్గంకి ఏమీ చేయలేదంటారు? అసలు కనీసరికి చేయలేకపోయేటప్పుడు అది ఆ పరిస్థితి ఇవాళ కాకినాడ రోడ్లో ప్రత్యక్షంగా ఉంది. నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. సంత నానాజీ గారు ఈ నియోజకవర్గం నుంచి కాకినాడ రూరల్ నుంచి గెలిస్తే మీ ఆలోచనలు ఏముంది, ప్రజలకు ఏం చేయదలుచు? చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కాళ్ళు పట్టుకున్నా సరే